హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముందుగా విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బంగారం మరియు వెండి ధరలు మన దేశంలో ఎలా ఉన్నాయో చూద్దాం మన భారతీయులు బంగారాన్ని కొన్ని ఏళ్ళుగా ముఖ్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు భారతీయ మహిళలకు కూడా బంగారంపై ఉన్న మక్కువ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బంగారం ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదనే చెప్పుకోవాలి బంగారం ధర మార్పు లేక పోవడం అటు వెండి ధరలో కాస్త పెరగడం విశేషంగా కనిపిస్తుంది వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం అలానే నిలకడగానే సాగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు నలభై ఆరు వేల ఏడు వందల రూపాయలుగానే ఉంది అటు అదే సమయంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పది రూపాయలకు పెరిగింది యాభై వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది బంగారం ధర లకడగానే ఉంటే అటు వెండి ధర మాత్రం వంద రూపాయలకు చేరుకుంది కిలో వెండి ధర డెబ్బై రెండు వేల మూడు వందల రూపాయలుగా ఉంది పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీ వల్ల డిమాండ్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర కాస్త పెరిగిందనే చెప్పుకోవాలి బంగారం ధర అవునుకు సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం గల పెరుగుదలతో పంతొమ్మిది వందల ఒక డాలర్లకు చేరుకుంది అదే సమయంలో బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం కాస్త దిగివచ్చింది వెండి ధర అంశకు సున్నా పాయింట్ సున్నా ఒక శాతం గల తగ్గుదలతో ఇరవై ఆరు పాయింట్ ఐదు రెండు డాలర్లకు తగ్గింది ఇక బంగారం ధరపై ప్రభావం చూపించే అంశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి గ్లోబల్ మార్కెట్ యొక్క పసిడి ధరలు కేంద్ర బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపిస్తాయి హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ముందుగా విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బంగారం మరియు వెండి ధరలు మన దేశంలో ఎలా ఉన్నాయో చూద్దాం మన భారతీయులు బంగారాన్ని